తర్వాత చక్రవర్తి గారి టాపిక్ కొంచెం క్వశ్చన్ అండి. చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా. ఎందుకు ఆయన అంతగా క్లిక్ కాలేదు? ఆయన చేయవలసిన మూవీ నేను నా రీసెర్చ్ ప్రకారం ఈ అరుంధతి మూవీ ఆయన చేయవలసింది, బట్ ఆయన దగ్గర నుంచి మీకు ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? ఎందుకంటే అప్పుడు శ్రీ కొంచెం బాగా బిజీగా ఉన్నాడనమాట. సో ఏదో రీజన్స్ శ్యామ్ ఇస్ నాట్ హ్యాపీ. యాక్చువల్లీ శ్యామ్ అంతకుముందు అంజీ మూవీ ఉంది సార్, అంజీ శ్యామ్ ప్రసాద్ మూవీలో కూడా యాక్చువల్గా అందులో ఒక సాంగ్ ఉంటుంది, లైట్గా లాగించే బేట లైఫ్లో ప్రతి పూట అని శ్రీగారు పాడింది. ఆయనే ఓన్గా కంపోజ్ చేశారు, బట్ కానీ టైటిల్స్ పైన మణి శర్మ పేరు ఉంటుంది అని ఒకసారి చెప్పారు. తర్వాత మళ్ళీ అరుంధతి ఆయన ఎందుకు ఆపర్చునిటీ ఇచ్చారు, మళ్ళీ ఎందుకు పోయిందో కూడా తెలియదు. యాక్చువల్లీ శ్యామ్ నా దగ్గరికి వచ్చి మీరు చేయాలి సార్ అన్నప్పుడు ఫస్ట్ అతనే చెప్పాడు ఇది శ్రీ చేసేటండి, శ్రీ నాకు దొరకట్లేదు, ఇట్స్ క్వైట్ బిజీగా ఉంటుంది, లేదు నేను అలా చేయనమ్మా, నాకు ఒకసారి శ్రీతో ఫోన్ చేయించు, ఒక శ్రీ చెప్తే నేను చేస్తాను. అప్పుడు శ్రీ నాకు ఫోన్ చేసి చెప్పాడు, నన్ను బాబాయ్ అని పిలుస్తాడు శ్రీ, బాబాయ్ నేను చేయట్లేదు బాబాయ్ నాకు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను. అప్పుడు తను ఏదో రియల్ ఎస్టేట్ వాటిలో కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది, అందువల్ల బాబాయ్ నేను చేయలేను, నేను న్యాయం చేయలేను దానికి, మీరైతే బాగుంటుంది బాబాయ్ మీరే చేయండి అని నాకు చెప్పేసరికి అప్పుడు శ్యామ్ నా దగ్గర రావడం జరిగింది. ఇమీడియట్గా సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం నాకు చేసే అదృష్టం నాకు కలిగింది. అక్కడ కూడా చక్రవర్తి గారు తనయుడిగా శ్రీ నాకు ఆ అదృష్టాన్ని కలిగించాడు నాకు.